Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగనన్న విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, సంపూర్ణ పౌష్టికాహార పథకం కానివ్వండి, గోరుముద్ద కానివ్వండి, ఇవన్నీ కూడా వసతి దీవెన విద్యా దీవెన ఇవన్నీ కూడా మొత్తము పిల్లల కోసము, పిల్లల యొక్క భవిష్యత్తు కనీసం 30-40 సంవత్సరాలు కూడా ఇవి నిలబడి ఉండాలి, వాళ్ళ వాళ్ళ తరాలు అభివృద్ధిలోకి రావాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గొప్ప కార్యక్రమం బహుశా దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి కార్యక్రమాన్ని చేస్తే దాన్ని కనీసం ఉన్నది ఉన్నట్టు కూడా రాయకుండా ఇష్టం ఉన్నట్టు రాయటం ఎంత అన్యాయం. సరే, రాసిన వాళ్ళు కనీసం సూచనలు సలహాలన్న రాశారా అంటే అది కూడా లేదండి. మరొక వైపున తాడేపల్లిలో అక్రమంగా 5 ఏళ్ళు నివసించి ఇప్పటికీ కూడా అన్యాయంగా నివసిస్తానే ఏ ఒక్కరోజు కూడా ప్రతిపక్ష పాత్ర ఇప్పుడు కానివ్వండి, ఆ రోజు ముఖ్యమంత్రి కానివ్వండి, ఆయన కానివ్వండి, వాళ్ళ అబ్బాయి కానివ్వండి, మంత్రిస్థానంలో ఉండి ఇద్దరు పట్టించుకుపోగా మీ అందరికీ గుర్తుందో లేదో ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు చదివినటువంటి స్కూలు కూడా అత్యంత దారుణంగా ఉందని మా శాసనసభ్యుడు ఒకరు ఫోటోలతో సహా ఆ రోజున చూపించినటువంటి శాసనసభలో చూపించినటువంటి సంగతి మర్చిపోయారని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరిద్దరూ కుప్పంలోనో చంద్రగిరిలోనో చంద్రబాబు నాయుడు గారు చదువుకున్నటువంటి పాఠశాలను కూడా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేస్తే తప్ప బాగుపడినటువంటి పరిస్థితులు ఉంటే ఇవాళ ఇన్ని పంచి పనులు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వార్తలు రాయటం, ప్రజల్లో ఈయన చేస్తున్నటువంటి మంచి పనిని వెళ్లకూడదు అని చెప్పి అడ్డుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేయటం చూస్తూ ఉంటే అసహ్యభావం కలుగుతూ ఉంది ఈనాడు మీద, రామోజీరావు గారి మీద అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నానండి. ఇంతేకాదు, మొన్న మధ్య ఇంకోటి కూడా రాశారు వార్త, రైతుల గుండెల్లో మీటర్ల మోత అని చెప్పేదో ఒకటే ఒక వార్త. ఎంత దారుణం అండి. అయ్యా రామోజీరావు గారు, ఆ రోజున చంద్రబాబు నాయుడు రైతుల కోసం రైతులు కరెంటు బకాయిలు కట్టలేదని చెప్పి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్ స్పెషల్గా పోలీస్ స్టేషన్లు పెట్టి వీటి కోసం స్పెషల్గా కోర్టులు ఏర్పాటు చేసి వీళ్ళని జైలు పాలు చేసినప్పుడు ఒక్క వార్తన రాశామంటాయా రామోజీరావు అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. అంతేకాదు, ఎంత దారుణంగా రామోజీరావు గారు చేస్తా ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు స్వయంగా ఆనాడు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్య ఇస్తాము అని చెప్పి అని అంటే బట్లారేసుకోవడానికి కూడా పనికిరావదు ఇది అని చెప్పి అన్నప్పుడు ఆ వార్తను రాశావా రామోజీరావు గారు అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. ఇంత అన్యాయంగా అక్రమంగా మీరు చంద్రబాబు నాయుడు చేసిన దాన్ని కప్పిపుచ్చుతూ ఈ రోజున ఒకవైపున ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇన్ని అన్యాయాలు అక్రమాలు అవాస్తవాలు రాసినా కూడా తన వివరణ చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఎందుకు మీటర్లు బిగించాల్సి వచ్చింది రైతన్నలకి సంబంధించి? ఒక్క రూపాయి కూడా అధిక భారం పడదు, పైగా ఉచితంగా 9 గంటలు పగటిపూట నాణ్యమైనటువంటి విద్యుత్తుని రైతుకు అందించాలి అనే లక్ష్యంతో ఈ మీటర్లు బిగిస్తా ఉన్నారు. దాంట్లో ఈ మీటర్ల పాత్ర ఏందయ్యా అంటే హై వోల్టేజీ లో వోల్టేజీ ఎప్పుడు ఎంత టైము వచ్చింది, దానివల్ల కరెంటు మోటార్లు ఎందుకు కాలిపోతున్నాయి, ఎన్ని కాలిపోయినాయి, రైతన్న ఎంత నష్టపోయాడు ఆ గణాంకాలు తీయటానికి, అదేవిధంగా ఫీడర్స్ మీద ఎంత భారం పడతా ఉంది, ఈ హై వోల్టేజీ లో వోల్టేజీ కానీ ఎలాంటి విద్యుత్ సమస్యలు వచ్చినా అవి తెలుసుకోవటానికి కానివ్వండి. అదేవిధంగా విద్యుత్ శాఖ ఉద్యోగులు కాస్త జాగరూకతతోటి వాళ్ళు పనిచేయాలి అని అంటే ఇలాంటి ప్రక్రియ తప్పదు అని చెప్పి వివరణ ఇస్తూ రైతన్న కోసము ఇంతగా తపన చెందుతూ మీటర్లు బిగిస్తూ ఉంటే ఇష్టం వచ్చినట్టు రాయటం అనేది అది ధర్మమా రామోజీరావు గారని అడుగుతా ఉన్నా. అంటే పిల్లలు చదువుకున్నా బళ్ళు బాగుపడ్డా వేలాది కోట్ల రూపాయలు పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం పేదరికం శాశ్వతంగా పోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆశించినా అది మీకు తప్పుగానే కనపడుతుంది రామోజీరావు గారు. రెండవది, రైతన్న కోసం ఆ రోజున దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు మాత్రమే పనిచేశారు, దాని తర్వాత వచ్చినటువంటి తెలుగు కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి రైతన్నకి ఏమాత్రం మేలు చేయలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే రైతన్న గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, పని చేస్తూ ఉన్నాడు,
వాస్తవానికి 9 గంటల ఉచిత విద్యుత్, నాణ్యమైనటువంటి విద్యుత్, పగటిపూట మాత్రమే నిరంతరంగా ఎటువంటి అవాంతరాలు లేకుండా విద్యుత్ అందిస్తూ ఉన్నారు. రైతన్నలకు ఇది ఒక వరము. ఇంత గొప్పగా రైతన్నల కోసం పనిచేస్తూ ఉంటే రైతన్న కోసం పనిచేయడం మీకు అసలు నచ్చట్లేదు. అంతేకాదు ఇంకొక మరొక మూడో విషయం అండి, ఎంత దారుణంగా ఇవాళ వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు అని అంటే, ఈనాడు పేపర్ వాళ్ళకి రామోజీరావు గారికి వ్యక్తిగతంగా ఒక అడ్వకేట్ గారు ఉన్నారు, నళిని కుమార్ అనే అడ్వకేట్ గారు. ఆయనతోటి స్టేట్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి బ్యాంకుల నుంచి ఎలాంటి రుణము రాకూడదు అని చెప్పి స్వయంగా కోర్టులో కేసు వేయించారు. ఏమండి ఎంత దారుణం అండి. ఇవి అంతేకాదు, ఎస్సీబీసీకి వెలగపూడి రామకృష్ణ అనే మాజీ ఎమ్మెల్యే తోటి కేసు వేయించడం, ఒకవైపున చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం విడిపోయి రాష్ట్రం అప్పుల పాలైంది, కేంద్రం నుంచి ఆయన ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో సహవాసం చేస్తున్న ఇద్దరు మంత్రుల్ని తెలుగుదేశం వాళ్ళని కేంద్ర ప్రభుత్వంలో పెట్టి మరీ మనకు రావాల్సిన వాటాని, మనకు రావాల్సిన ధనాన్ని తీసుకురాకపోగా 1.5 లక్షల కోట్ల రూపాయల పైచిలుకు అప్పులు తెచ్చి ఆ అప్పులకి జవాబు చెప్పకుండా కాంట్రాక్టర్లతోటి బినామీలతోటి ఆ డబ్బును తిరిగి తన పార్టీ మనుషులకి తనకే మేలు చేయించుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే ఆయన గురించి ఒక్క ముక్క రాయడు. ఇదే రామోజీరావు. ఇవాళ అప్పులు తీసుకురావడానికి ఆ వచ్చిన అప్పులతోటి కూడా పూర్తిగా ఇవాళ పేదల కోసం రాజకీయాలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, అర్హుడైతే చాలు ఆ పేదవాడికి అండగా నిలబడాలి అని చెప్పి పూర్తి స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం పనిచేస్తూ ఉంటే దాన్ని మెచ్చుకోవాల్సింది పోయి, లేదు అంత గొప్ప మనసు మీకు లేకపోతే మా మనిషి కాదు కదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీరు అనుకుంటే ఆయనకు సూచనలు సలహాలు ఇవ్వాల్సింది పోయి ఈ విధంగా కోర్టులో కేసు వేయించడము, సొంత లాయర్ తోటి పిటిషనర్ ఏమో వేరే వాళ్ళని వెలగపూడి రామకృష్ణ లాంటి వాళ్ళని తెలుగుదేశం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు పెట్టి కేసు వేయించడము, ఈ విధంగా అడ్డుకుంటా ఉంటే ఏమంటే ఇక్కడ ఒకటి గమనించాలి ప్రజలందరూ కూడా, గతంలో చంద్రబాబు నాయుడు 150 వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి జవాబు చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు దోచుకున్నటువంటి సంగతి ఒకవైపునుంటే, ఇవాళ ఈ సుమారు 2.5 సంవత్సరాల కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు 150 వేల కోట్ల రూపాయలు ఒకవేళ డబ్బులు తీసుకొచ్చినా కూడా ఆ డబ్బులు మొత్తం కూడా కులాలు చూడాల, మతాలు చూడాల, రాజకీయాలు చూడాల, ప్రతి వాడికే అందేలాగా చూస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ చూడండి, తెలుగుదేశం వాళ్ళైనా సరే వాళ్ళకి పథకాల యొక్క ఫలితం అందుతూ ఉంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, రెండో వైపున మా తెలుగుదేశం వాడికి పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మా తెలుగుదేశం వాడికి నువ్వు రేషన్ ఇవ్వద్దు, వాడి దారిని వాడు పోతాడులే, వాడి పాపాన వాడు పోతాడులే అని చెప్పి చెప్పకనే చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు రామోజీరావు ద్వారా. ఇన్ని దారుణాలు, ఇన్ని అన్యాయాలు చంద్రబాబు నాయుడు చేసుకొస్తే ఒక్క ముక్క కూడా రాయనటువంటి రామోజీరావు గారు ఈ రోజున ప్రజా సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళని, పేదరికం పూర్తిగా మధ్యతరగతి వాళ్ళను జీవితాల్లోంచి తొలగిపోవాలని చెప్పేసి ఎంత గొప్ప కార్యక్రమం అండి, నాడు నేడు బడి మనబడి అనే కార్యక్రమం, ప్రతి ఊళ్ళో ప్రతి స్కూలు కూడా ఇవాళ కార్పొరేట్ స్కూల్ కన్నా మించి ఉండి సుశిక్షితులైనటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులతోటి వాళ్ళకి చదువు చెప్పిస్తూ ఉంటే, వాళ్ళు చదువుకొని చాలా గొప్ప గొప్ప వాళ్ళ అవ్వాలని చెప్పి ఆశిస్తూ ఉంటే ఆ ఆశయాన్ని కొనసాగించడానికి నువ్వు చేయాల్సిన పనిని, నువ్వు చేయాల్సినటువంటి సహాయాన్ని నువ్వు అందించకుండా, వాస్తవాల్ని ఒప్పుకోకుండా ఆ రోజు ఎట్లాగైతే ఎన్టీ రామారావు గారిని శాశ్వతంగా ఆయన జీవితం నుంచి తొలగించడానికి, ఆయన పార్టీని సమూలంగా తీసేసి అడ్డగోలుగా చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పడానికి నీ పాడుబుద్ధిని వాడావో, తిరిగి అదే పాడుబుద్ధిని వాళ్ళ వాడతా, అసలు వయసు పెరిగింది రామోజీరావు గారికి, మీకు కనీసం సిగ్గుందండి, మీకు బుద్ధి జ్ఞానం ఉన్నాయండి, వయసుతో పాటు పెరుగుతాయి సారా ఎవరికైనా సరే, పెరగాల్సింది పోయి ఇంకా తగ్గిపోతున్నాయి ఏందో మీకు, లేదా చంద్రబాబు నాయుడు ఈనాడు పేపర్ వాళ్ళయ్యి రామోజీరావు గారి పక్కన కూర్చొని ఇలాంటి ఏమైనా రాపిస్తూ ఉన్నాడా? ఇంత అన్యాయంగా, ఇంత దారుణంగా
ఒక స్కూల్కి సంబంధించి ఇంత ఇంత క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఏం చేస్తా ఉన్నారు అనేది స్పష్టంగా ప్రజలందరికీ అర్థమైపోతా ఉంటే వ్యతిరేకంగా వార్తలు రాపించడము, చంద్రబాబు నాయుడు చదువుకున్నటువంటి స్కూల్ని చంద్రబాబు నాయుడు పట్టించుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేయించడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నా కూడా ఇంత అన్యాయంగా చేయటం అనంటే బహుశా మనోడు సీఎం కాలేదు కదా, నా చుట్టం సీఎం కాలేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు కదా, ఆయన ఎట్లాగైనా సరే అన్పాపులర్ చేయాలి అనే దీంతో కనుక మీరు ఇలాంటి వార్తలు రాస్తే ప్రజలు మాత్రం చూస్తా ఊరుకోరు రామోజీరావు గారు అని చెప్పి చెబుతూ, ఇకనైనా సరే వాస్తవాల జోలికి వెళ్ళండి, వాస్తవాలు రాయండి, ఒకవేళ ఎక్కడన్నా ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటే వాటికి సూచనలు సలహాలు ఇవ్వడానికి మీరు సహకరించాల్సిందే తప్ప ఈ విధంగా పేపర్ ఉంది కదా నా ఇష్టం వచ్చినట్టు రాస్తాను అని అంటే ఆ పాత రోజులు పాతకాలం పోయింది, ప్రజలందరూ తెలివి మీరున్నారు, ప్రజలకి వాళ్ళకి మేలు చేసే నాయకుడు ఎవరో, పలానా నాయకుడైతే మా జీవితాలు బాగుపడతాయని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకుని 151 అసెంబ్లీ సీట్లు 22 పార్లమెంటు సీట్లు ఇచ్చారు అని అంటే ఇంత మ్యాండేట్ ఇచ్చినా కూడా అంటే రోజు రోజు ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు కనీసం అసలు మీరు భరించలేకపోతున్నారన్నమాట, అంత ఫ్రస్ట్రేషన్లో ఉండిపోయారా, ఈ వయసులో అది మీకు అవసరమా రామోజీరావు గారు అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. ఇంత దావణాలు ఇకనైనా సరే దయచేసి చేయవద్దని, అది మీ వయసు రీచా మీకు మంచిది కాదని చెప్పి నేను రెండు చేతులు జోడించి మరీ నేను పెద్దవారైనటువంటి రామోజీరావు గారిని నేను వేడుకుంటా ఉన్నా. వాస్తవాలు రాయండి చాలు, ఉన్నది ఉన్నట్టుగా రాయండి, ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దడానికి మీ యొక్క జ్ఞానాన్ని వాడి సూచనలు సలహాలు చేసి ప్రజల మనల్ని మీరు మీ జర్నలిజం ద్వారా పొందండి అని చెప్పేసి నేను కోరుకుంటూ, చివరిగా ఇంకోటి కూడా అండి, ఈ మధ్య ఇంకో కొత్త టెక్నాలజీని బయటికి తీశారు ఈ ఎల్లో బ్యాచ్ వాళ్ళు, ఎల్లో మీడియా వాళ్ళు. అదేందయ్యా అంటే ఇవాళ ఈ మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మా పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానివ్వండి, వాళ్ళు మాట్లాడేటటువంటి మాటల్ని కట్ అండ్ పేస్ట్ చేయటము, మిమిక్రీ ఆర్టిస్టుల్లో డ్రామా ఆర్టిస్టుల్లో తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతోటి మాట్లాడించి అవి సోషల్ మీడియాలో చేయటము జరుగుతూ ఉంది. వాస్తవానికి చెబుతున్నామండి, మేము ఫేస్ చేస్తాం ఎలక్షన్లో, ఇది మన గుండె మీద చేసుకొని చెప్పానండి లోకేష్ గారిని, కనీసం 100 మందిని ఒక్కొక్క మనిషికి 100,000 రూపాయల పైచీలకు జీతాలు ఇచ్చి కుర్రవాళ్ళని వాళ్ళ కుర్రవాళ్ళ భవిష్యత్తు పాడు చేస్తా, ఈ సమాజాన్ని ఒక తప్పుడు దారి పట్టిస్తా, లేని ఉన్నట్టు క్రియేట్ చేయించి సోషల్ మీడియా ద్వారా ఆయన పంపిస్తా ఉన్నాడు, ఇది ధర్మం కాదు. ఒక క్షణం ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా, ఏ మహిళైనా సరే తన పరువు తీసుకోవాలని చెప్పి ఎప్పుడు కోరుకోదండి. ఒకవేళ దాంట్లో ఏమైనా ఉంటే అది మీరు అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, అవన్నీ బయటికి తీయకుండా మీ ఇష్టం వచ్చినట్టు కట్ పేస్టులు చేసుకోవటము, మీ ఇష్టం వచ్చినట్లు దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసేయటము, పార్టీని పార్టీ పదవిని ప్రతిష్టని దిగదార్చడానికి ఇంత నీచ స్థాయికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని ఎల్లో మీడియాని అడుగుతా ఉన్నా. ఇప్పటికే మీరు కులాలని వాడుకున్నారు, మతాలను వాడుకున్నారు, చివరికి వాడుకోకూడనటువంటి భగవంతుని కూడా మీరు రాజకీయాలకు వాడుకొని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ పార్టీ ప్రభుత్వాన్ని ప్రతిష్ట దిగదార్చాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేశారు. ఇక చిట్ట చివరి మెట్టు ఇదే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇది మంచిది కాదు, ఇది కరెక్ట్ కాదు, దయచేసి ఇలాంటి పనులు చేయొద్దని ప్రజలందరూ మిమ్మల్ని గమనిస్తున్నారు అనే దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.